హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్ సో ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఈ ఛానల్లో వచ్చారు అండ్ వాళ్ళ కోసం ప్రో కబడ్డీ సీజన్ నైన్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో వచ్చాయి సీజన్ మొత్తం ప్రతి అప్డేట్ తెలుసుకోవడానికి ఫస్ట్ టైం వచ్చినవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి డెఫినెట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది సూపర్ అప్డేట్స్ అయితే రాబోతుంది సో ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ లైక్ చేసిన తర్వాత తెలుగు టైటమ్స్ కోచ్ ఎవరు వస్తారో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి సో ఇప్పుడు మనం చూసినట్లయితే క్షన్ ఎప్పుడుండబోతుంది అండ్ అదేవిధంగా పన్నెండు టీమ్స్ కోచ్లు మాత్రం మారుతున్నారు వాళ్ళు ఎవరు అనేది వీడియోలో మనం చూడబోతున్నాం సో ఇప్పటివరకు మారిన కోచెస్ మారిన కోచెస్ అనే ఒక టాపిక్ అయితే చూద్దాం సో నెంబర్ వన్ అయితే పట్నా పైరెట్స్కి రామ్ మెహర్ సింగ్ వెళ్ళిపోయాడు రామ్ మెహర్ సింగ్ గుజరాత్ జాయింట్స్కి సో వీళ్ళ కోచ్ పోస్ట్ అయితే ఖాళీ ఉంది రాకేష్ కుమార్ అని చెప్పి టాక్ అండ్ నెంబర్ టూ చూస్తే పునేరి పల్టానికి బీసీ రమేష్ కోచ్గా రావడం జరిగింది అండ్ నెంబర్ త్రీ యూ ముంబైకి చూసుకుంటే మీరు రాజ్గురు సుబ్రహ్మణ్యం కోచ్గానే ఉన్నాడు వస్తే అనూప్ కుమార్ వచ్చే ఛాన్స్ ఉందని ఒక టాక్ అండ్ నెంబర్ ఫోర్ చూస్తే తమిళ్ తలైవాస్ కి ఉదయ్ కుమార్ కోచ్ గా ఉన్నాడు పెయిన సీజన్ కోచ్ అండ్ నెంబర్ ఫైవ్ యూపీ కి జస్వీర్ సింగ్ సేమ్ కోచ్ నెంబర్ సిక్స్ హర్యానా స్టీలర్స్ స్టీలర్స్ కి రాకేష్ కుమార్ ఇతడు రిలీజ్ అయి మన్ప్రీత్ సింగ్ ఇటు వస్తున్నాడు సమాచారం అండ్ నెంబర్ సెవెన్ దబాన్ కి కృష్ణన్ హుడా కోచ్ అండ్ నెంబర్ ఎయిట్ జైపూర్ పింక్ పాంతర్స్ వీళ్ళకి సంజీవ్ బల్యాన్ కోచ్గా ఉండబోతున్నాడు నెంబర్ నైన్ బెంగాల్ వారియర్స్ కి భాస్కరన్ ఒకప్పుడు పీకేఎల్ వన్ గెలిపించాడు జైపూర్కి ఇతడు అండ్ నెంబర్ టెన్ తెలుగు టైటన్స్ కోచ్ కోచ్గా మంజీత్ వచ్చే అవకాశాలున్నట్టు చిల్లర్ చాలా టాక్ అయితే వస్తుంది లేకపోతే అనూప్ కుమార్ అని అండ్ నెంబర్ లెవెన్ చూస్తే బెంగళూరు బుల్స్కి రంధీర్ సింగ్ కోచ్గా ఉండబోతున్నాడు నెంబర్ ట్వెల్వ్ గుజరాత్ జైంట్స్కి రామ్ మెహర్ సింగ్ సో ఈ విధంగా అయితే ఉండబోతుంది తెలుగు టైటన్స్కి మంజీత్ చిల్లర్ ఆర్ అనూప్ కుమార్ ఆర్ జగదీష్ కుమ్ల ఈ ముగ్గురులోనే ఉండే ఛాన్స్ ఉన్నట్టయితే సమాచారం అండ్ యాక్షన్ చేసుకుంటే మీరు రిలీజ్ లిస్ట్ అయితే ట్వంటీ వరకు రావాలని ఒక న్యూస్ అయితే వస్తుంది భాస్కరన్ కోచ్గా అపాయింట్ అయిన సందర్భంగా చెప్పాడు బెంగాల్ వారియర్స్కి సో ఇరవై తారీఖు లోపు మనకు లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది ఎవరు రిలీజ్ అవుతారని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటాయి ఖచ్చితంగా మీరైతే టచ్లో ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా యాక్షన్ కూడా ఖచ్చితంగా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో యాక్షన్ ఎట్టి పర్స్లో ఉంటుంది అక్టోబర్లో మ్యాచెస్ ఉంటాయి ఇది మాత్రం కన్ఫర్మ్ ఎందుకంటే అంత మూమెంట్ అయితే ఉంది ప్రజెంట్గా